యువత చదువులకే పరిమితం కాకుండా క్రీడా సాంస్కృతిక సామాజిక సేవా రంగాల్లో ముందుకు సాగాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జార్జుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో పచ్చరంగ్ లెవెల్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమం గురువారం ఏర్పాటు చేశారు. శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆదిత్య ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు వీరమల్ల సురేష్ గౌడ్తో కలిసి విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడుతూ పోటీల ద్వారా విద్యార్థులు యువతతో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయాలన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని సోదరభావం పెరుగుతుందని ఆయన చెప్పారు. యువత గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ సందర్భంగా అతిథులను నిర్వాహకులు సత్కరించారు. ముగదాల రాంప్రసాద్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పోగుల ప్రకాష్, మాజీ సర్పంచ్ లింగయ్య, వీరమల్ల పురుషోత్తం, నిర్వాహకులు, యూత్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కానీ ఆటలలో ఆట ఆడినోడు ఆరితేరుతాడు. జీవితంలో ఈ స్పోర్ట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఆరితేరుతారు. కాబట్టి ఇంకా ఈ రోజుల్లో ముఖ్యంగా నేను మునుగోడు నియోజకవర్గంలో అన్ని మండలాలు తిరిగేటప్పుడు కొంతమంది మన యువత ఏం చేస్తారంటే ఎవరు చూడు పక్క పక్కనే కూర్చుంటున్నారు కానీ మాట్లాడతలే ముచ్చట పెడతారు. ఎవరు ఫోన్ వాళ్ళే చూస్తారు. ఫేస్బుక్లు వాట్సాప్లు ట్విట్టర్లు యూట్యూబ్లు ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి ఈ స్పోర్ట్స్ లో పాల్గొంటే అవన్నీ పక్కకు పోతాయి. అవన్నీ పక్కకు పోయి ఒక పోటీతత్వం ఉంటుంది, ఒక బాడీ లాంగ్వేజ్ జరుగుతుంది, మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్రీడలను మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ క్రీడా రంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు క్రికెట్ పోటీ పెట్టడం జరిగింది, రేపు కబడ్డీ నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలో పెట్టండి, మా సహకారం సంపూర్ణంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా యువతకు మళ్ళీ మునుగోడు నియోజకవర్గంలో కానీ మన ఎందుకంటే మాది పక్కన కోటద్వారమే, మీకు అందరు తెలుసు, యువతకు ఎలాంటి చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కోచింగ్ సెంటర్లో కానీ లేకపోతే డిగ్రీలో కానీ పీజీలో కానీ అదేవిధంగా హాస్టల్ అకామిడేషన్ కానీ గురుకులాలు కానీ ఏ విధమైన ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి మీరు చదువుకోవాలంటే మనకు డబ్బులు ఆటంకం కావద్దు. నేను డిగ్రీ చదవాలంటే చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలంటే చదవాలి, మీకు ఆర్థికంగా లేకపోతే మేము ఉన్నాం చదివించడానికి. కాబట్టి ఒకవైపు చదువు, రెండోది మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం, మూడోది మన పుట్టిన ఊరుకు మన తల్లిదండ్రులకు పేరు తీసుకురావడం, ఈ మూడు యువత చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కెప్టెన్ సార్ రిటైర్మెంట్ మహేంద్ర ఇంతతో రిటైర్మెంట్ ఇస్తున్నట్టు మీరు కెప్టెన్ సార్ రిటైర్మెంట్ మహేంద్ర ఇంతతో రిటైర్మెంట్ ఇస్తున్నట్టు మీరు అరే బాంబులు తెచ్చుకున్నాను.